జర్నలిస్టే పక్కన రైతులు వచ్చి కాపాడకపోతే మీ జర్నలిస్ట్ మర్డర్ అవుతాడు నాలుగులకి. ఇవాళ ఎంపీని కూడా మర్డర్ చేసే స్థాయికి ట్రై చేస్తానికి ఇవాళ జీవనెడ్డి తిరగాలి ఒకటి. రెండవది జీవనెడ్డిని పక్కన పెట్టండి, జీవనెడ్డి సంగతి మేము చూసుకుంటాము ఎలక్షన్లలో. ఆయన గీత పెద్ద గుణపాఠం నేర్పాలను బ్రహ్మాండంగా నేర్పిస్తారు, ఆరుగురు ప్రజలు నేర్పిస్తారు. పోలీసు వాళ్ళ యాటిట్యూడ్ నిన్న నేను ఏసీపీకి మాట్లాడినా, పొద్దున కమిషనర్కి మాట్లాడినా, ఈ వ్యవహారం అంతా చెప్తా ఉన్నాం. కత్తులు ఉన్నాయి సార్, రాడ్లు ఉన్నాయి, అటాక్ చేస్తున్నారు, మీరు క్లియర్ చేయించండి. మీరు కోవిడ్ నామ్స్ అంటున్నారు, అక్కడ 200-300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అక్కడ ఒక దగ్గర? కమిషనర్ ఆఫ్ పోలీసు యాటిట్యూడ్ ఇండిఫరెంట్ ఉన్నది. మేమేం చేయలేమంటున్నాం ఆయన క్లియర్గా, మేమేం చేయలేమంటున్నాడు. పోలీసు వల్ల పోలైన రికార్డులు ఉంటే ఇంత తెలిసిపోతుంది. మేమేం చేయలేమంటున్నాం. ఏసీపీ సార్ మేము ప్రయత్నం చేస్తున్నాము, మీరు ఉండండి అన్నారు. ఈ యాటిట్యూడ్ చూసుకొని నేను ఆర్మూర్లో ఇవాళ గంటసేపు రాస్తారోపణ చేస్తాను భారతీయ జనతా పార్టీ. మీరు తొందరగా క్లియర్ చేయండి, మేము పోవాలి ఆ ప్రోగ్రామ్స్. అది అయిపోయినాక క్లియర్ చేసిండ్రేమో అనుకొని మేము పోలీసు వాళ్ళు చెప్పి బయలుదేరదామంటే బయలుదేరదామన్నారు పోలీసు వాళ్ళు. పోలీస్ వాళ్ళు బయలుదేరదామంటే కొంచెం దూరం పోయినాక మళ్ళా మాకు సమాచారం వచ్చింది, వాళ్ళు అక్కడనే ఉన్నారు, దాడికి సన్నద్ధంగా ఉన్నారని. అక్కడ ఆపినాం, ఆపి పోలీసులకు మళ్ళీ చెప్పినా మీరు క్లియర్ చేయండి అని. మమ్మల్ని అక్కడ ఉంచి మేము క్లియర్ చేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళని అక్కడ పిలిపించి, మేము ఉన్న చోటికి పిలిపించి, ఇగో రాళ్లతోటి నాకు ఆరాధం కలిగింది, కత్తులతోటి దాడి, వినయ్ రెడ్డి గారి కారు బలిగింది, వేరే కార్లు అద్దాలు బల్ల కొట్టి ఇనుప గుండె లాగా ఉన్నాయి రాళ్ళు, ఇనుప ఇనుమిది దీంతో కొట్టాలా, దీంతో కార్యకర్తల మీద కొడతా ఉన్నారు, జాతి మీద కొట్టడం, దీంతో ఇసురు కొడతా ఉన్నారు. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇవాళ టీఆర్ఎస్ కి పూర్తిగా భారతీయ జనతా పార్టీని అటాక్ చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వము పోలీసు వాళ్ళని వాడుకుంటుంది. పోలీసు కూడా టోటల్ గా టీఆర్ఎస్ తొత్తలుగా తయారై ఇవాళ నేను కంప్లైంట్ చేయడానికి స్ట్రైట్ అక్కడ నుంచి దాడి జరిగిన స్థలం నుంచి సిపి ఆఫీస్కి వచ్చినాను. ఇక్కడ ఒక్క ఆఫీసర్ లేడు. ఇవాళ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇలా ఈజ్ బిహేవింగ్ ఇండిఫరెంట్. నేనేం చేయలేము సార్ అంటున్నాడు ఆయన ఫోన్లో. మరి కరీంనగర్ లో బండి సంజయ్ గారు ఎత్తకపోయారు కదండి అన్న. కరీంనగర్ రూల్ వేరు సార్, మా రూల్ వేరు అన్న. బండి సంజయ్ గారు మాట్లాడు, బండి సంజయ్ గారు నాకు మాట్లాడుకుంటా నాతోటి కూడా అదే అంటాడు. మరి నల్గొండలో ఎడుకో పోయి వచ్చాడు కదా వీడు కేటీఆర్, వాడు ఎడుకో పోయిండు నల్గొండక వరంగల్ కింద నల్గొండకు, మరి అక్కడ ఎట్లా పోనిచ్చిర్రు అంటే అక్కడ రూల్ వేరని చెప్పినాడు. సో తెలంగాణలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రూల్, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రూల్ నడుస్తా ఉన్నాయి. ఈ రకంగా పోలీస్ కమిషనర్లు వీడియో అంటే షేర్ చేయండి. ఈ రకంగా పోలీసులే టీఆర్ఎస్ గుండాలతో కలిసిపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నడుస్తానని నేను ఇవాళ కంప్లైంట్. పోలీస్ కమిషనర్ ఆల్సో ఆయన దృష్టిలో ఉంది, మేము ఇచ్చిన దృష్టిలో పెట్టినాం రాడ్లు ఆయన కూడా పట్టించుకుంటలేరంటే దీని అర్థమైంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది? దీన్ని మేము తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గరికి చాలా సీరియస్ గా తీసుకుపోతాము. ఇట్లా అయితే ఇక్కడ మన కార్యకర్తలకి, మన ఎంపీలకి, మన ఎమ్మెల్యేలకి ఈ రకంగా పోలీసులతోటే గుండాలుగా తయారు చేస్తే టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళనే గుండాలుగా తయారు చేస్తే తెలంగాణ లా అండ్ ఆర్డర్, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ఇతర పార్టీ వాళ్ళ పరిస్థితి ఇది. కమిషనర్ గారు చెప్పాలి, నేను 3 సార్లు ఫోన్ చేసిన కమిషనర్కి ఇలా మాట్లాడినా ఏమైనా అంటే వీడియో కాన్ఫరెన్స్ ఉన్నాను. ఎంపీ మీద దాడి చేస్తున్నామని తయారైతుంది అంటే వీడియో కాన్ఫరెన్స్ అక్కడ సిఐలు ఎస్ఐలు పిలిపించుకుంటున్నారు టీఆర్ఎస్ ఉండాలి. మేము ఎక్కడున్నామో అక్కడ పిలిపించుకొని దాడి చేపిస్తున్నాం. ఇది వ్యవస్థ. ఇది బండి సంజయ్ గారు మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఈ విషయం ప్రివిలేజ్ కమిటీ 3వ తారీఖు పోయే ముందు నాది కూడా మొత్తం ఈ విషయం అంతా కూడా వాళ్ళకి చర్య చేస్తాను. లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందర పోతురు కదా చీఫ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, కమిషనర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు గుండగా తయారైపోతే
ఇక ప్రజలు ఎక్కడికి పోవాలా? ప్రజాస్వామ్యం ఎక్కడికి పోవాలా? ఇది పరిస్థితి. మీ వీడియోలని వీడియోలు షేర్ చేస్తాను. సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద కమిషనర్ టు అరైవ్ హియర్ టు రిసీవ్ కంప్లైంట్. కంప్లైంట్లో హత్యాదాడి, హత్యాయత్నం, కార్యకర్తలకి ఎంపీకి హత్యాయత్నం, ఇది తెలిసి పోలీసులు ఇండిఫరెంట్గా ఉండటం, ఇది ప్రముఖంగా ఇవాళ కంప్లైంట్ నేనే ఇస్తా కంప్లైంట్. రాజా వీళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మేము వెనక్కి పోతాము అంటే మేమే విడ్రా అవుతున్నాం. ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి విపరీతమైన ఆదరణ జరుగుతున్నది. సరే గొడవ ఎందుకని బండి సంజయ్ గారు మాట్లాడడం కూడా జరిగింది, అందరు కార్యకర్తలతో లౌడ్ స్పీకర్లో పెట్టారు. వెళ్ళిపోయే పరిస్థితి ఉందని ఎస్ఐలు సిఐలు ఆడికి వినిపించుకొని కొట్టిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్. ఇది తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి. మీరు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు? నిన్న సాయంత్రం నుంచి ఇస్తున్నాం సమాచారం పోలీసులకు. లోక్సభ స్పీకర్ కనబడుతున్నాయి వీడియోలో, మీ అందరి బండరాలతో అటాక్ చేస్తే ఇవన్నీ మా కార్యకర్తల మీద దాడులు చేసిన ర్యాలీ. ప్రభుత్వమే ఉన్నదండి, ప్రభుత్వమే ఉన్నది. జీవన్ రెడ్డికి అయితే దాడి చేసిన అలవాటు, మాకంటే ఎక్కువ మీకే తెలుసు, ఇవాళ మాకు తెలుసు. రిపోర్టుల మీద దాడి చేసింది కదా, ఇవాళ పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు, పోలీసులు వాళ్ళతో దాడి చేపిస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, ఏసీపీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, సిఐలు ఎస్ఐలు ఎవరో చెప్తా ఉన్నారు నాకు. అక్కడ రెచ్చగొడుతున్న టీఆర్ఎస్ వాళ్ళ కుటుంబాన్ని అక్కడ విట్నెస్లు చెప్తా ఉన్నారు నాకు. ఇది రెండో సందర్భం కదా మీకు, మొదటి ఇంతకు ముందు డిచ్చుపల్లి నియోజకవర్గంలో కూడా ఇదే అయింది, మళ్ళీ ఇదే అవుతుంది. డిచ్చుపల్లిలో ఆ రోజు అట్లీస్ట్ పోలీసులు వాళ్ళని ముందే డిస్పర్స్ చేయాల్సింది, వాళ్ళు డిస్పర్స్ చేయలేదు. కానీ నా కాన్వాయ్ వచ్చినప్పుడు మాత్రం ఆపిండ్రు, అప్పటికీ నా కారు మీద పడ్డరు, గాడిదలాగా ఏగబడ్డరు నా కారు మీదకి టీఆర్ఎస్ వాళ్ళు. కానీ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇవాళ పోలీసు వాళ్ళు కూడా లేరాడా? 300 మంది టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 5-6 పోలీసు వాళ్ళు ఉన్నారా ఊర్లో? ఇది నిజామాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ కావాలి, తరువు ఎంక్వైరీ కావాలి. నేను అనేక మార్లు చెప్పినాక కూడా వాళ్ళని పిలిపించి దాడి చేస్తున్నారు, ఇక వాళ్ళని ప్రొటెక్షన్. నేను ఈసపల్లి దగ్గర ఆపుకొని మీరు ఆలూరులో క్లియర్ చేస్తారు అని వాళ్ళు చెప్తే నేను ఆపుకుంటే ఆలూరుకి వెళ్ళి పిలిపించి పోలీసు వాళ్ళు మా మీద దాడి చెప్తారు. ఇది తెలంగాణలో పరిస్థితి, ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి. బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇది బీజేపీ కార్యాచరణ, బీజేపీ కార్యాచరణ నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ కార్యాచరణకు భయపడేదని పని చేస్తున్నారు. ఇక దీన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోవాలి. ఇక ఎంపీలను కూడా మడర్లు చేస్తాం, కార్యకర్తలను మడర్లు చేస్తాము, ఎంపీటీసీలని సర్పంచ్లని మడర్లు చేస్తామంటే, పోలీసు వాళ్ళు మడర్లు చేపిస్తా అంటే ఎట్లయితుందండి? ఇక పోలీసు వాళ్ళే మాటలు చేపిస్తామంటే ఇక మా ఎవరు చెప్పుకోవాలి?